సో ఇలాగా రసాయనంలో ఉండేటటువంటి ఆ ఉష్ణ శక్తిని మనం యాంత్రిక శక్తిగా మార్చుకొని మనకు ఉండేటటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా నడుపుకుంటున్నాం అన్నమాట. మన చుట్టుపక్కల ఉండేటువంటి మనకు కనిపించే వెహికల్స్, నడిచే వెహికల్స్ అన్నీ కూడా అంటే యంత్రాలు, ఇండైరెక్ట్గా వాటిని మనం ఏమనొచ్చు అన్నమాట, యంత్రాలు. మనకు కనిపించేవన్నీ కూడా యంత్రాలు. వాటి అన్నింటినీ కూడా నడపాలి అంటే ఒక రకమైనటువంటి శక్తి కావాలి. ఆ శక్తిని మనం ఎలా పొందుతున్నామంటే యాంత్రిక శక్తిలాగా పొందుతున్నాం. ఆ యాంత్రిక శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక రసాయనాన్ని మండించడం వల్ల మనకు వస్తుంది. ఆ రసాయనాన్నే మనం ఏమన్నామంటే, ఏమన్నాం రసాయనాన్ని, ఇంధనం అన్నాం. ఆ రసాయనాన్ని మనం ఏమంటామంటే ఇంధనము అని అంటాం. ఆ ఇంధనం అనేది ఏంటి మనకి తెలుసు, ఇంధనాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో మనం వాడేటటువంటి ఇంధనాల్లో ప్రధానమైనవి ఏంటంటే పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి. సో అంటే ఏం చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఈ రసాయనం, ఏంటి రసాయనం, ఇంధనాలు. ఆ ఇంధనాలను మనం ఉపయోగించి పెట్రోల్ కానీ డీజిల్ కానీ కిరోసిన్ కానీ వీటిని ఉపయోగించి వాటిలో ఉండేటటువంటి ఆ శక్తిని ఉష్ణ శక్తి రూపంలో మనం వాటిని బయటికి తీసి అంటే వాటిని మండించి ఆ వచ్చేటటువంటి ఆ ఉష్ణ శక్తిని లేకపోతే ఆ రసాయనిక శక్తిని మనం యాంత్రిక శక్తిగా మార్చుకుంటాం అన్నమాట. యాంత్రిక శక్తిగా మార్చుకొని మనం ఏ వెహికల్ అయితే ఆ వెహికల్ని మనం నడపడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. లేకపోతే ఇంధనం లేకపోతే ఏ వెహికల్ కూడా నడవద్దు. బైక్స్ కానీ ఏదైనా సరే, వెహికల్స్ ఏవైనా సరే ఇంధనం లేకపోతే నడవు. ఇంధనం ఎందుకు ఉపయోగపడుతుందన్నమాట, ఇంధనంలో చాలా ఎక్కువ మొత్తంలో శక్తి నిల్వ ఉంటుంది, అదొక రసాయనం. అందుకే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇలాంటివన్నీ వాడతారనమాట. మరి లేకపోతే ఏ నీళ్ళలో పోసుకోవచ్చు కదా, సో దాంట్లో శక్తి ఏమి ఉండదు. అదే మనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ కిరోసిన్ కానీ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో చాలా ఎక్కువ మొత్తంలో శక్తి లభిస్తుంది. అందుకే వాటినే ప్రత్యేకంగా మనం వాడతాం అన్నమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసేటట్టయితే లారీల్లో జనరల్గా ఏంటంటే డీజిల్ వాడుతూ ఉంటారు. డీజిల్ దాంట్లో వాడేటువంటి ఇంధనం డీజిల్ అన్నమాట. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ డ్రైవర్లు కిరోసిన్ కలిపేస్తారు, లేకపోతే కంప్లీట్గా కిరోసిన్ వేసుకుని వెళ్ళిపోతాడు అన్నమాట. అది ఏ ఇంజన్ అయితే అదే ఆ ఇంధనాన్నే మనం అందులో పోయాలి. డీజిల్ ఇంజిన్ అయితే డీజిల్ పోయేస్తేనే అది నడుస్తుంది. పెట్రోల్ ఇంజిన్ అనుకోండి పెట్రోలే పోయాలి దాంట్లో. కిరోసిన్ ఇంజిన్ అనుకోండి కిరోసినే మనం పోయాలి. అలా కాకుండా వేరే ఇంధనాలు వాడేటప్పుడు ఏమవుతుందంటే ఇంజన్లు వెంటనే చెడిపోతాయి అన్నమాట. కొన్ని సందర్భాల్లో అసలు పనిచేయవు, కొన్ని సందర్భాల్లో అసలు పనిచేయవు. పెట్రోల్ బదులు డీజిల్ వేస్తే పనిచేయదు, అలాగే డీజిల్ బదులు ఇంకోటి వేసినా పనిచేయదు. ఈ కిరోసిన్కి కొంచెం బాగా తక్కువ శక్తి ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే లారీల్లోనూ లేకపోతే పెద్ద వెహికల్స్లోనూ డీజిల్ వెహికల్స్లో అన్నింటిలోనూ కూడా కిరోసిన్ కలిపేస్తుంటారు అన్నమాట. తక్కువ రేటుకు వస్తుందని చెప్పి కిరోసిన్ కలిపేస్తుంటారు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువ శక్తి ఉత్పన్నం కాదు, అవసరమైనటువంటి శక్తి రాదు. డీజిల్ వేసినప్పుడు వచ్చేటువంటి ఆ శక్తి రాదనమాట. అందువల్ల ఏమవుతుందంటే ఎక్కువ పొగ వచ్చేస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తుంటే కొన్ని వెహికల్స్ విపరీతమైనటువంటి పొగ వదులుకుంటూ వెళ్తుంటాయి అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, దాంట్లో వేసినటువంటి ఇంధనం సరైనటువంటి ఇంధనం కాదు, అది చాలా కల్తీ జరిగింది. సో ఒరిజినల్ ఇంధనం వేసేటట్టయితే అంత పొగ రాదు. సో దానిలో శక్తి లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే అంత ఎక్కువ మొత్తంలో పొగ వస్తూ ఉంటుందని దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. కిరోసిన్ వేసిన బళ్ళకి డీజిల్ వేసిన బళ్ళకి మనం ఇండైరెక్ట్గా అంచనా వేసుకోవచ్చు అని తెలిసిపోతుంటే చూస్తూ ఉంటే అది ఎందుకు వస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ లెక్చర్లో మనం చూసుకుంటూ వెళ్తుంటాం. సో ఇది కొంచెం ఇంట్రడక్షన్. మనం వేసేటటువంటి ఇంధనం మెయిన్, అన్నిటికంటే కూడా అది ఒక రసాయనం, దాన్నే మనం ఇంధనం అని అన్నాం. ఎందుకంటే దాన్ని మనం మండించినప్పుడు దాంట్లో ఉండేటటువంటి శక్తి బయటకు వస్తుంది. ఆ వచ్చినటువంటి ఆ ఉష్ణ శక్తిని మనం ఎలా మార్చుకుంటామంటే యాంత్రిక శక్తిగా మనం దాన్ని మార్చుకుని వాడుకుంటాం అన్నమాట. అలా వాడుకోవడం ద్వారానే బైక్స్ నడుస్తాయి, వెహికల్స్ నడుస్తాయి, ఇతర యంత్రాలన్నీ నడుస్తాయి. అదే అందులో ఉండేటువంటి ప్రిన్సిపల్. సో ఇవన్నీ ఎక్కడ మండిస్తాం ఏంటి అవన్నీ కూడా మనం ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉందన్నమాట. ఎక్కడ పెట్రోల్ తీసుకొచ్చాం, పెట్రోల్ ట్యాంక్లో వేసాం, అది వెళ్ళిన తర్వాత అది ఎక్కడ మనకి మండుతుంది, అది మండిన తర్వాత జరిగేటటువంటి చర్యలన్నీ కూడా ఎక్కడెక్కడ జరుగుతాయనేది మనం ఇప్పుడు ఇందులో చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ మనం కొన్ని భాగాలు మనం చూసాం, ఆయిల్ ఇంజన్లోని ముఖ్య భాగాలు అని మనకి ఇచ్చారు. సో ఆయిల్ ఇంజన్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. ఆయిల్స్ వాడి లేకపోతే ఆయిల్స్ని మండించి
నడిపేటటువంటి ఇంజన్లు అన్నింటినీ కూడా ఏమంటాం అంటే ఆయిల్ ఇంజన్ అంటాం. పెట్రోల్ అదొక ఆయిల్, డీజిల్ అదొక ఆయిల్, కిరోసిన్ ఒక ఆయిల్. ఇలాగా పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇలాగ ఉండేటటువంటి ఆయిల్స్ అన్నింటినీ కూడా మండించి నడిపే ఇంజన్లు అన్నింటినీ కూడా ఏమంటారంటే ఆయిల్ ఇంజన్స్ అని అంటారు అన్నమాట. ఆయిల్ ఇంజన్స్ అని అంటారు. సో ఈ ఆయిల్ ఇంజన్స్లో ప్రధానంగా ఉండేటువంటి భాగాలు ఏంటో మనం ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాం. సిలిండర్ బ్లాక్ ఒకటి, సిలిండర్ హెడ్, పిస్టన్, పిస్టన్ రింగ్స్, కనెక్టింగ్ రాడ్, పిస్టన్ పిన్, క్రాంక్ షాఫ్ట్, కేమ్ షాఫ్ట్, కవాటాలు, ఇలా కొన్ని భాగాలు మనం ఇందులో చూసాం. సో ఈ ఇంజన్స్లో కూడా మనం మొన్న క్లాసిఫికేషన్ మనం మొన్న చూసాము, ఇంజన్ల విభజన అనేది ఒకటి చూసాం. రాశారా అది నోట్స్లో? రాయమన్నాను, పెద్ద టేబుల్ రాయమన్నాను. రాశారా? అడ్డంగా వేయమని చెప్పాను. సో ఇంజన్ల విభజన అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది ఎలాగా మనం వాటిని విభజన చేస్తాం అనేది ఇందులో ఇచ్చారు. మనం ఏ ఏ అంశాల ఆధారంగా మనం వాటిని డివైడ్ చేస్తామంటే కొన్ని కొన్ని పాయింట్లు ఉన్నాయి. అందులో మనం వేసే ఇంధనాన్ని బట్టి, అది ఇందులో మనం ద్రవ రూప ఇంధనం వేస్తున్నామా, లేదా ఘన రూప ఇంధనం వేస్తున్నామా, లేకపోతే వాయురూప ఇంధనాలు వేస్తున్నామా, దాన్ని బట్టి, ఇంకా దానిలో ఉండేటటువంటి సిలిండర్ల సంఖ్యను బట్టి, ఇంకా అలాగే దాంట్లో చల్లపరిచే విధానాన్ని బట్టి, ఇలా కొన్ని పాయింట్స్ మనకి చెప్పుకున్నాం. వీటన్నిటిని బట్టి కూడా ఇంజన్లను మనం విభజన చేస్తాం అన్నమాట. రెండు రకాలైనటువంటి ఇంజన్ల గురించి పోయినసారి నేను చెప్పాను. లాస్ట్ క్లాస్లో చెప్పింది రెండు రకాల ఇంజన్ల గురించి నేను చెప్పాను. అందులో మొట్టమొదటి ఇంజన్ ఏంటంటే ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్. మొదటిది ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్. ఇంటర్నల్ అంటే లోపల, లోపల అని అర్థం. ఇంటర్నల్ అనే మాటకు అర్థం ఏంటంటే లోపల అని అర్థం. కంబస్టన్ అంటే మండించడం. ఇంజన్, ఇంజన్ అంటే మనకు తెలిసిందే, ఉష్ణశక్తిని యాంత్రిక శక్తిగా మార్చేదాన్ని మనం ఏమంటాం అంటే ఇంజన్ అని అంటాం అన్నమాట. సో ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్, మనకు ఉండేటువంటి ఇంజన్లు అన్నీ కూడా ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్లే. అలాగే ఎక్స్టర్నల్ కంబస్టన్ ఇంజన్ అని ఉంది. అందులో ఏంటంటే వెలుపల, వెలుపల మండిస్తాం. సో ఇంటర్నల్ కంబస్టన్ అంటే అర్థం ఏంటంటే లోపల మండించడం అని అర్థం. దేనికి లోపల? సిలిండర్ అనేది మనకు ఒకటి ఉంటుంది. ఆ సిలిండర్కి లోపల మనం ఇంధనాన్ని మండిస్తే ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్, అలాగే సిలిండర్కి వెలుపల ఇంధనం మండిస్తే ఎక్స్టర్నల్ కంబస్టన్ ఇంజన్ అని అంటారన్నమాట. రెండు రకాల ఇంజన్లు, ప్రధానంగా రెండు రకాలు. సో మనం వేసేటటువంటి పెట్రోల్ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుందంటే సిలిండర్లోకి వెళ్తుంది. సపోజ్ బైక్లో మనం పెట్రోల్ వేసాం, పెట్రోల్ వేయగానే దాన్ని మనం ఆన్ చేసిన తర్వాత పైప్ ద్వారా అది ఎక్కడికి వెళ్తుందంటే తిన్నగా సిలిండర్ లోపలికి వెళ్తుందన్నమాట. సిలిండర్ లోపలికి వెళ్తుంది, సిలిండర్ లోపలికి వెళ్ళి అక్కడది మండుతుంది. మనకి దాంట్లో స్పార్క్ ప్లగ్ అని ఉంటుంది, ప్రతి బైక్లోనూ ఉంటుంది, ప్రతి వెహికల్లోనూ ఉంటాయి అన్నమాట. స్పార్క్ ప్లగ్, స్పార్క్ అంటే చిన్న మెరుపులా వస్తుంది, ఆ మెరుపు చాలు అది మండడానికి. సో స్పార్క్ ప్లగ్ ద్వారా ఏమవుతుందంటే అందులో ఒక చిన్న మెరుపు కలుగుతుంది. ఎప్పుడైతే మెరుపు వచ్చిందో వెంటనే అందులో పంపించినటువంటి పెట్రోల్ మండుతుంది అన్నమాట, ఒకసారిగా మండుతుంది. అలా మండిన వెంటనే ఏమవుతుందంటే దాంట్లో ఉండేటువంటి శక్తి బయటకు వస్తుంది, అది ఉష్ణశక్తి రూపంలో బయటకు వస్తుంది. ఆ శక్తి ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది ఏం చేస్తుందంటే పిస్టన్ని, అందులో ఉండేటువంటి సిలిండర్లో ఉండేటటువంటి పిస్టన్ని పైకి తోస్తుంది. పైకి తోస్తే అది పైకి వెళ్ళిపోవడానికి ఉండదు అన్నమాట. అది పైకి తోస్తే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేస్తుంటుంది. అలా ఆ మోషన్ అలా ఉంటుంది, దాని మూమెంట్ ఎలా ఉంటుంది అంటే పైకి క్రిందికి ఇలా తిరుగుతూ ఉంటుంది పిస్టన్. ఎప్పుడు కూడా కింద నుంచి ఎంత ఇంధనాన్ని మండించి దాన్ని పైకి తోయడానికి ప్రయత్నిస్తుంటే అది పైకి వెళ్ళిపోకుండా మళ్ళీ కిందకు వస్తూనే ఉంటుంది అన్నమాట. సో మనం కంటిన్యూగా ఇంధనాన్ని అలా మండిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే ఆ పిస్టన్ పైకి క్రిందికి తిరుగుతుంది, వేగం పెరుగుతుంది అన్నమాట. మనం ఇంధనాన్ని మండించే కొలది ఆ పిస్టన్ తిరిగే వేగం పెరుగుతుంది. ఆ వేగం ఎప్పుడైతే బాగా పెరుగుతుందో దాన్ని, ఆ శక్తిని మనం బయటికి యాంత్రిక శక్తిలాగా మనం తీసుకుంటాం అన్నమాట. అలాగ మన వెహికల్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి, దాన్నే మనం యాంత్రిక శక్తి అని చెప్పి అనుకున్నాం అన్నమాట ఇది. అలాగే ఎక్స్టర్నల్ కంబస్టన్ ఇంజన్ అని మనం చెప్పుకున్నాం. ఎక్స్టర్నల్ కంబస్టన్ ఇంజన్లో జనరల్గా ఏం జరుగుతుందంటే సిలిండర్ ఉంటుంది, మామూలుగానే ఉంటాయి సిలిండర్, ఇవన్నీ మామూలుగా ఉంటాయి. కానీ సిలిండర్కి వెలుపల ఆ ఇంధనాన్ని మనం మండించేస్తాం. అది కోక్ కావచ్చు, లేకపోతే బొగ్గు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ఏం చేస్తామంటే సిలిండర్లో మండించాం. సిలిండర్కి బయట మండించి ఆ మండించడం ద్వారా ఏర్పడినటువంటి ఆ నీటి ఆవిరిని
నీటి ఆవిరిని డైరెక్ట్గా సిలిండర్లోకి పంపుతాం, అది రెండు తేడా. సో సిలిండర్లోకి నేరుగా పంపించకుండా బయటే ఇంధనాన్ని మండించి ఆ వచ్చినటువంటి ఆ నీటి ఆవిరిని ఆ లోపలికి సిలిండర్లోకి పంపిస్తాం అన్నమాట. ఇది స్టీమ్ ఇంజన్స్లో మనం చూస్తాం, అంటే ట్రైన్స్ అన్నమాట. ప్రత్యేకంగా ఎగ్జాంపుల్ ఏంటంటే స్టీమ్ ఇంజన్స్, ట్రైన్స్ ఇవన్నీ కూడా దానికి దాంట్లోకి వస్తాయి ఇది. సో ఇలా రెండు రకాల ఇంజన్లు ఉంటాయి. ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్స్ అంటే మనకు ఉండేటువంటి ఇంజన్లు అన్నీ కూడా ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్లే. అలాగే ఎక్స్టర్నల్ కంబస్టన్ ఇంజన్లు అంటే స్టీమ్ ఇంజన్స్, రైల్ ఇంజన్స్ అని వస్తాయి. అంటే ఇందులో ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇంధనాన్ని ఎక్కడ మండిస్తున్నాం అనేదే పాయింట్. అదే మనం సిలిండర్ లోపల మండిస్తే ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్, అలాగే సిలిండర్ బయట మండిస్తే ఎక్స్టర్నల్ కంబస్టన్ ఇంజన్. ఇవి ఎగ్జాంపుల్స్ బిట్స్ రూపంలో వస్తాయన్నమాట. ద్రవ రూపంలో ఉండేటువంటి ఇంధనాలు అంటే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇలాంటి ఇంధనాలని వాడి ఉపయోగించేటటువంటి ఇంజన్లు అన్నింటినీ కూడా మనం ఏమంటాం అంటే ఆయిల్ ఇంజన్లని అంటాం అన్నమాట, ఆయిల్ ఇంజన్స్. సో ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి లెక్చర్ ఏంటంటే ఆయిల్ ఇంజన్లో ఉండేటువంటి ముఖ్య భాగాల గురించి మనం చెప్పుకుంటున్నాం. సో ఆయిల్ ఇంజన్లో ఉండేటువంటి భాగాల్లో మనకి ఆల్రెడీ కొంత ఐడియా ఉండాలి. సో ఏమి ఉండాలని మనకు తెలుస్తుంది, ఒక సిలిండర్ ఉండాలి, సిలిండర్తో పాటుగా ఒక పిస్టన్ ఉండాలి. అంటే ప్రధానంగా ఇవే, అంటే భాగాలు తెలుస్తాయి. సిలిండర్ ఉండాలి, పిస్టన్ ఉండాలి, ఇది మనకి తెలుస్తుంది. సిలిండర్ మరియు పిస్టన్ అనేవి ఇందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి భాగాలు. ఇవి మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఇవి ఎలా ఉంటాయంటే ఈ సిలిండర్ అనేది ఎలా ఉంటుంది, పిస్టన్ అనేది ఎలా ఉంటుంది అంటే మామూలుగా మనం ఇంట్లో జంతికలు చేస్తారు గుర్తుందా, తెలుసా ఎలా చేస్తారు అనేది. జంతికలు గొట్టం అనేది ఒకటి ఉంటుంది, ఒక కిందన ఒక గొట్టం ఉంటుంది, దాని మధ్యలో మనం పిండి పెడతాం, పెట్టిన తర్వాత పైనుంచి ఒక దాంతో నొక్కుతాం అన్నాడు. అలా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉండే పిండి కింద ఉండేటువంటి వీటి ద్వారా వెళ్ళిపోతుంది, సో బయటకు వస్తుంది. మనకు ఉండేటువంటి సిలిండరు పిస్టను అలాగే ఉంటాయి, సిలిండర్ పిస్టన్ అలాగే ఉంటాయి అన్నమాట. పైనుంచి మనం నొక్కేదాన్ని ఏమనొచ్చు అంటే పిస్టన్ అనొచ్చు, పైనుంచి నొక్కేదాన్ని ఏమో పిస్టన్ అనొచ్చు, క్రింద స్థిరంగా ఉండేదాన్ని ఏమో సిలిండర్ అని అనుకో. అంటే ఊహించుకోండి, ఎలా ఉంటుంది అనేది ఊహించుకోవాలంటే అలాగే ఊహించుకోవాలి. దానికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం లేదు, జంతికిలు కొట్టడం కంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏం లేదు అన్నమాట. ఓకే, సో మధ్యలో మనం పెట్టేటటువంటి పిండి ఏంటంటే అదొక ఇంధనం, మనం వేసేటటువంటి పెట్రోల్ ఆ ఇంధనం అన్నమాట. సో ఇక్కడ కిందన కన్నాలు ఉంటాయి కాబట్టి అది మనకి వెళ్ళిపోతుంది, పిండి బయటకు వెళ్ళిపోతుంది. కన్నాలు లేకుండా మీరు ఊహించుకోండి, కిందన కన్నాలు లేకుండా ఊహించుకోండి, మనం ఒక గొట్టం తీసుకున్నాం, దాంట్లో ఇంధనం పోసాం, పైనుంచి ఒక పిస్టన్తో గట్టిగా ప్రెస్ చేస్తున్నాం అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే అలా ప్రెస్ చేసినప్పుడు ఆ ఒత్తిడి ఏమవుతుందంటే దాంట్లో ఉండేటువంటి స్పార్క్ ప్లగ్ ద్వారా అది దాని మధ్యలో ఉండేటువంటి ఇంధనం మండుతుంది, ఒకసారిగా బ్లాస్ట్ అయిన వెంటనే ఏమవుతుందంటే పైన మనం నొక్కుతుంటాం కదా దాన్ని బయటికి తోస్తుంది అన్నమాట, పైన ఉండే పిస్టన్ అనుకున్నాం కదా దాన్ని పైకి తోస్తుంది అన్నమాట. ఇందులో నిర్మాణం ఎలా ఉంటుందంటే పైకి వెళ్ళిపోగానే అక్కడ పైకి వెళ్ళిపోదు, అలాగ పైకి వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేస్తుంటుంది అన్నమాట, సేమ్ అలాగే జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం ఏ చలనాల గురించి చెప్పుకునేటప్పుడు దాని గురించి మనం చెప్పుకుంటాం, అదొక రకమైనటువంటి చలనం అన్నమాట. సో అది మీరు మైండ్లో పెట్టుకుంటే క్లియర్గా అయిపోతుంది. మనం తీసుకునేటువంటి జంతికలు గొట్టాన్ని మనం తీసుకునేటట్టయితే అందులో కింద ఉండేటువంటిదేమో సిలిండర్, పైన ఉండే దాని మధ్యలో పెట్టి నొక్కేదేమో పిస్టన్, మన మధ్యలో పిండి పెట్టేదేమో ఇంధనం అని అనుకుంటే సరిపోతుంది. అది కిందకి వెళ్ళిపోకూడదు. సో అప్పుడైతే దాని మీద ఒత్తిడి కలుగుతుంది, సక్షన్స్ అని మనకు వస్తాయి, స్ట్రోక్స్ అని వస్తాయి అన్నమాట. అప్పుడు చెప్తాను పెట్రోల్ ఎందుకంత ఎక్కువ ఉష్ణ శక్తిని అది ఇస్తుంది అని అంటే ఈ పిస్టన్ ఒక రకమైనటువంటి ఒత్తిడిని కలగజేస్తుంది అన్నమాట. మనం గొట్టాన్ని పట్టుకుని ఇలా గట్టిగా నొక్కుతాం కదా, అలా నొక్కినట్టుగా ఒక రకమైనటువంటి ఒత్తిడి పైనుంచి కలగజేస్తుంటుంది అన్నమాట. వెంటనే దానికి ఉండేటువంటి ఆ స్పార్క్ దాంతో మండుతుంది, అందుకే ఎక్కువ మొత్తంలో ఉష్ణం అనేది వెలువడుతుంది అన్నమాట. సో ఇది అందులో జరిగేటువంటి విషయం. అందువల్ల దీన్ని గుర్తుపెట్టుకోండి, ఆ పక్కనే రాసుకోండి, ఎక్కడో దగ్గర ఎక్కడ రాసుకుంటారంటే సిలిండర్ బ్లాక్ పిస్టన్ అనే దగ్గర ఏమి రాసుకుంటారంటే జంతికిల గొట్టం అని రాసుకోండి. అంటే చదువుకునేటప్పుడు మీకు గుర్తు భాగాలు ఉన్నాయి కదా, ఆయిల్ ఇంజన్లు ముఖ్య భాగాలను లిస్ట్ అవుట్ చేశారు కదా, అక్కడ చిన్న ఒక బ్రాకెట్ పెట్టుకొని
జంతికల గొడ్డు. జంతికలు తెలుసు కదా అందరికి, ఎలా వేస్తారు తెలుసా మీకు, ఎలా వేస్తారు తెలుసు కదా. మరి అంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఏమి ఉండదు మరి. అది ఒరిజినల్ పిస్టన్, ఒరిజినల్ సిలిండర్ హెడ్ ఎలా ఉంటాయి అనేది మనం తర్వాత చూద్దాం. ఇదే అనమాట ఇందులో ఉండేటువంటి సిద్ధాంతం ఇదే. సో మనం దాన్ని ఎప్పుడైతే పైనుంచి ప్రెస్ చేస్తుంటామో మధ్యలో పిండి ఉంటుంది, అది కిందన కన్నాలు ఉంటాయి కాబట్టి మనం ఆ ఒత్తిడికి కిందకి వెళ్ళిపోతుంది. ఎలా కావాలంటే ఆ షేప్లో మనం వేస్తాం. కానీ దీంట్లో ఎలా అంటే మధ్యలో ఇంధనం పెట్టి ఎక్కువ పైనుంచి ఒత్తిడి కలగజేయగానే అది మండుతుంది అనమాట, బ్లాస్ట్ అవుతుంది. ఒకసారి మంట వస్తుంది, మంట ఉష్ణం అంతా వెలువడుతుంది. ఆ వెలువడినటువంటి ఉష్ణం ఏం చేస్తుందంటే మళ్ళీ పిస్టన్ పైకే తోసేస్తుంది. పైకి తోసేసిన పిస్టన్ ఎప్పుడు కూడా పైకి వెళ్ళిపోదు, కొంతవరకే పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది అనమాట. సో ఎక్కువ ఉష్ణం ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, శక్తి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఏమవుతుందంటే ఎక్కువసార్లు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా చాలా ఫాస్ట్గా తిరుగుతుంటుంది. అలా ఇక్కడ శక్తి ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటే ఇది ఇలా పైకి క్రిందికి ఇలా తిరుగుతూ ఉంటుంది, అది వేగం పెరుగుతుంటుంది. సపోజ్ బైక్ మీద మనం వెళ్తున్నాం అనుకోండి, బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇంక చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఒక 20 కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు మామూలుగా తిరుగుతుంది అనుకోండి. ఇలా 40 కిలోమీటర్ల స్పీడ్ మీరు పెంచారు బండి మీద వెళ్తున్నప్పుడు, 40 కిలోమీటర్స్ వెళ్ళేటప్పుడు కొంచెం ఇంకా కొంచెం స్పీడ్ పెరుగుతుంది. 60కి వెళ్ళారు ఇంకా బాగా పెరుగుతుంది అంటే ఏంటనమాట, ఎక్కువ శక్తి కావాలి బండి వేగంగా ముందుకెళ్ళాలి అంటే, ఎక్కువ శక్తి కావాలి. ఎక్కువ శక్తి కావాలంటే కొంచెం ఎక్కువ పెట్రోల్ అందులోకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అదే 100 కిలోమీటర్స్లో వెళ్తున్నారు అనుకోండి, 100 కిలోమీటర్స్ వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ శక్తి కావాలి. దానికి సరిపడేగా పెట్రోల్ లోపలికి వచ్చిన తర్వాత అది అక్కడ మండుతూ ఉంటుంది, అది ఎక్కువ శక్తిని అందిస్తుంటుంది అనమాట. ఎక్కువ మండుతుంది, ఎక్కువ శక్తి ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటి, ఎక్కువ చలనాలు కలుగుతూ ఉంటాయి, చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది అనమాట. అలా తిరుగుతూ ఉంటే ఆ శక్తిని ఉపయోగించుకుని మనం వెళ్తూ ఉంటాం. ఇలా జరుగుతుంది ఇంజన్ లోపల. ఇది దీంట్లో ఉండేటటువంటి భాగాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏదైనా క్లాస్ ఉందా తర్వాత ఎవరిది, మూడో అవరు థర్డ్ అవర్ ఏమైనా ఖాళీ ఉందా, అవసరమైతే పిలుస్తాను, మధ్యాహ్నం తీసుకుంటానండి. ఇదన్నమాట. సో ఇక్కడ మనం కొన్ని భాగాలు ఇందులో మనం చూసాం, సిలిండర్ బ్లాక్ అని ఒకటి, సిలిండర్ హెడ్ అని ఒకటి, అలాగే పిస్టన్ అని ఒకటి భాగాలు చూసాం అనమాట. సిలిండర్ బ్లాక్ అంటే ఒక సిలిండర్ ఉండేటువంటి ఒక బ్లాక్ లాంటిది, ఒక దిమ్మలా ఉంటుంది అనమాట. దాంట్లో స్థూపాకారంగా కొంత ఖాళీ ప్రదేశం ఉంటుంది, ఆ ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమంటాం అంటే సిలిండర్ అని అంటాము. అంటే ఒకదాన్ని ఊహించుకోండి, ఒక స్థిరంగా ఒక ఉండేటువంటి ఒక దిమ్మ లాంటిదాన్ని ఊహించుకోండి, దాని మధ్యలో ఉండేటువంటి స్థూపాకారంగా ఉండేటువంటి ఒక రంధ్రం ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం అంటే సిలిండర్ అని అంటాము. ఆ సిలిండర్ లోపల ఏముండాలి, పిస్టన్. ఇవన్నీ జాయింట్ అనమాట, సిలిండరు పిస్టన్. సిలిండర్లో పిస్టన్ కంపల్సరీగా ఉంటుంది. జంతికలు కొట్టడం దాంట్లో కింద ఉండేదాన్నేమో సిలిండర్, పైన ఉండేదాన్నేమో పిస్టన్. సో అంతే అలా జాయింట్ అనమాట. ఎప్పుడు ఆ మధ్యలో మీరు గమనించేటట్టయితే ఎక్కువ గ్యాప్ కూడా ఉండదు, ఎక్కువ గ్యాప్ కూడా ఉండదు. రెండు గొట్టాలకి మధ్యలో మీరు చూస్తే మధ్యలో గ్యాప్ కూడా ఎక్కువ ఉండదు. ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి మనం లోపల పెట్టినటువంటి పిండి పైకే వచ్చేస్తాం, అందువల్ల ఎక్కువ గ్యాప్ కూడా ఉండదు. సేమ్ అలాగే ఉంటుంది సిలిండర్కి పిస్టన్లోను కూడా, సిలిండర్లోను పిస్టన్లోను కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఆ గ్యాప్ కూడా ఎక్కువ ఉండకూడదు, కొద్దిగానే గ్యాప్ ఉండాలి, జస్ట్ అది అలా కదలడానికి వీలుగా గ్యాప్ ఉండాలన్నమాట. ఎక్కువ గ్యాప్ ఉండేటట్టునా అయినా పనికిరాదు, అలా ఉంటుందన్నమాట. సో అలా ఉండేదాన్నేమో సిలిండర్ బ్లాక్ అని అంటాము, ఆ మధ్యలో స్థూపాకారంగా ఉండేటువంటి రంధ్రాన్నేమో సిలిండర్ అంటాము, సిలిండర్ లోపల ఉండేదాన్నేమో పిస్టన్ అని అంటాం. ఇవి దాంట్లో ఉండేటువంటివి అనమాట. ఇక్కడ కొన్ని పేర్లు మనకి ఇచ్చారు, సిలిండర్ హెడ్ అని, అలాగే పిస్టన్, పిస్టన్లో కూడా కొన్ని భాగాలు ఇచ్చారు. దాంట్లో పిస్టన్ హెడ్ అని ఒకటి, పిస్టన్ స్కర్ట్ అని ఒకటి అలా ఇచ్చారు, అలాగే పిస్టన్ పిన్ అని ఒకటి ఇచ్చారు. ఇవి మీరు మధ్యాహ్నం వచ్చేటప్పుడు చదువుకుని వస్తే ఈ భాగాలన్నీ ఒకసారి మనం క్లియర్గా చదువు. ఇది ఒక ప్రశ్న, దీని నుంచి ఒక ప్రశ్న వస్తుంది, ఆయిల్ ఇంజన్లో ఉండేటువంటి ముఖ్య భాగాలు పేర్కొనండి అని చెప్పి ఒక ప్రశ్న వస్తుంది అనమాట. అది టేబుల్ రాయమన్నాను, రాశారా, అడ్డంగా వేయమని చెప్పాను. సో ఇంజన్ల విభజన అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట, అది ఎలాగా మనం వాటిని విభజన చేస్తాం అనేది ఇందులో ఇచ్చారు. మనం ఏ ఏ అంశాల ఆధారంగా మనం వాటిని డివైడ్ చేస్తామంటే కొన్ని కొన్ని పాయింట్లు ఉన్నాయి అందులో. మనం వేసే ఇంధనాన్ని బట్టి, అది ఇందులో మనం ద్రవ రూప ఇంధనం వేస్తున్నామా లేదా ఘన రూప ఇంధనం వేస్తున్నామా లేకపోతే వాయురూప ఇంధనాలు వేస్తున్నామా దాన్ని బట్టి, ఇంకా దానిలో ఉండేటటువంటి సిలిండర్ల సంఖ్యను బట్టి, ఇంకా అలాగే దానిలో చల్లపరిచే విధానాన్ని బట్టి, ఇలా కొన్ని పాయింట్స్ మనకి చెప్పుకున్నాం. వీటన్నిటిని బట్టి కూడా ఇంజన్లను మనం విభజన చేస్తాం అన్నమాట.
రెండు రకాలైనటువంటి ఇంజన్ల గురించి పోయినసారి నేను చెప్పాను. లాస్ట్ క్లాస్లో చెప్పింది రెండు రకాల ఇంజన్ల గురించి నేను చెప్పాను. అందులో మొట్టమొదటి ఇంజన్ ఏంటంటే ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్. మొదటిది ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్. ఇంటర్నల్ అంటే లోపల, లోపల అని అర్థం. ఇంటర్నల్ అనే మాటకు అర్థం ఏంటంటే లోపల అని అర్థం. కంబస్టన్ అంటే మండించడం. ఇంజన్, ఇంజన్ అంటే మనకు తెలిసిందే ఉష్ణశక్తిని యాంత్రిక శక్తిగా మార్చేదాన్ని మనం ఏమంటాం అంటే ఇంజన్ అని అంటాం అన్నమాట. సో ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్, మనకు ఉండేటువంటి ఇంజన్లన్నీ కూడా ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్లే. అలాగే ఎక్స్టర్నల్ కంబస్టన్ ఇంజన్ అని ఉంది. లేకపోతే ఆ రసాయనిక శక్తిని మనం యాంత్రిక శక్తిగా మార్చుకుంటాం అన్నమాట. యాంత్రిక శక్తిగా మార్చుకొని మనం ఏ వెహికల్ అయితే ఆ వెహికల్ని మనం నడపడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. లేకపోతే ఇంధనం లేకపోతే ఏ వెహికల్ కూడా నడవద్దు. బైక్స్ కానీ ఏదైనా సరే, వెహికల్స్ ఏవైనా సరే ఇంధనం లేకపోతే నడవు. ఇంధనం ఎందుకు ఉపయోగపడుతుంది అన్నమాట, ఇంధనంలో చాలా ఎక్కువ మొత్తంలో శక్తి నిల్వ ఉంటుంది. అదొక రసాయనం. అందుకే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇలాంటివన్నీ వాడతారనమాట. మరి లేకపోతే ఏ నీళ్ళలో పోసుకోవచ్చు కదా. సో దాంట్లో శక్తి ఏమి ఉండదు. అదే మనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ కిరోసిన్ కానీ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో చాలా ఎక్కువ మొత్తంలో శక్తి లభిస్తుంది. అందుకే వాటినే ప్రత్యేకంగా మనం వాడతాం అన్నమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసేటట్టయితే లారీల్లో జనరల్గా ఏంటంటే డీజిల్ వాడుతూ ఉంటారు. డీజిల్ దాంట్లో వాడేటువంటి ఇంధనం డీజిల్ అన్నమాట. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ డ్రైవర్లు కిరోసిన్ కలిపేస్తారు, లేకపోతే కంప్లీట్గా కిరోసిన్ వేసుకుని వెళ్ళిపోతాడు అన్నమాట. అది ఏ ఇంజన్ అయితే అదే ఆ ఇంధనాన్నే మనం అందులో పోయాలి. డీజిల్ ఇంజిన్ అయితే డీజిల్ పోయేస్తేనే అది నడుస్తుంది. పెట్రోల్ ఇంజిన్ అనుకోండి, పెట్రోలే పోయాలి దాంట్లో. కిరోసిన్ ఇంజిన్ అనుకోండి, కిరోసినే మనం పోయాలి. అలా కాకుండా వేరే ఇంధనాలు వాడేటప్పుడు ఏమవుతుందంటే ఇంజన్లు వెంటనే చెడిపోతాయి అన్నమాట. కొన్ని సందర్భాల్లో అసలు పనిచేయవు, కొన్ని సందర్భాల్లో అసలు పనిచేయవు. సో ఇలాగా రసాయనంలో ఉండేటటువంటి ఆ ఉష్ణశక్తిని మనం యాంత్రిక శక్తిగా మార్చుకొని మనకు ఉండేటటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా నడుపుకుంటున్నాం అన్నమాట. మన చుట్టుపక్కల ఉండేటువంటి మనకు కనిపించే వెహికల్స్, నడిచే వెహికల్స్ అన్నీ కూడా అంటే యంత్రాలు. ఇండైరెక్ట్గా వాటిని మనం ఏమనొచ్చు అన్నమాట, యంత్రాలు. మనకు కనిపించేవన్నీ కూడా యంత్రాలు. వాటి అన్నింటినీ కూడా నడపాలి అంటే ఒక రకమైనటువంటి శక్తి కావాలి. ఆ శక్తిని మనం ఎలా పొందుతున్నామంటే యాంత్రిక శక్తిలాగా పొందుతున్నాం. ఆ యాంత్రిక శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక రసాయనాన్ని మండించడం వల్ల మనకు వస్తుంది. ఆ రసాయనాన్నే మనం ఏమన్నామంటే, ఏమన్నాం రసాయనాన్ని, ఇంధనం అన్నాం. ఆ రసాయనాన్ని మనం ఏమంటామంటే ఇంధనము అని అంటాం. ఆ ఇంధనం అనేది ఏంటి మనకి తెలుసు, ఇంధనాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో మనం వాడేటటువంటి ఇంధనాల్లో ప్రధానమైనవి ఏంటంటే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి. సో అంటే ఏం చేస్తున్నాం అన్నమాట, ఇప్పుడు ఈ రసాయనం ఏంటో రసాయనం ఇంధనాలు, ఆ ఇంధనాలను మనం ఉపయోగించి పెట్రోల్ కానీ డీజిల్ కానీ కిరోసిన్ కానీ వీటిని ఉపయోగించి వాటిలో ఉండేటటువంటి ఆ శక్తిని ఉష్ణ శక్తి రూపంలో మనం వాటిని బయటికి తీసి అంటే వాటిని మండించి ఆ వచ్చేటటువంటి ఆ ఉష్ణ శక్తిని పెట్రోల్ బదులు డీజిల్ వేస్తే పనిచేయదు, అలాగే డీజిల్ బదులు ఇంకోటి వేసినా పనిచేయదు. ఈ కిరోసిన్కి కొంచెం బాగా తక్కువ శక్తి ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే లారీల్లోనూ లేకపోతే పెద్ద వెహికల్స్లోనూ డీజిల్ వెహికల్స్లో అన్నింటిలోనూ కూడా కిరోసిన్ కలిపేస్తుంటారు అన్నమాట. తక్కువ రేటుకు వస్తుందని చెప్పి కిరోసిన్ కలిపేస్తుంటారు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువ శక్తి ఉత్పన్నం కాదు, అవసరమైనటువంటి శక్తి రాదు. డీజిల్ వేసినప్పుడు వచ్చేటువంటి ఆ శక్తి రాదన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే ఎక్కువ పొగ వచ్చేస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తుంటే కొన్ని వెహికల్స్ విపరీతమైనటువంటి పొగ వదులుకుంటూ వెళ్తుంటాయి అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, దాంట్లో వేసినటువంటి ఇంధనం సరైనటువంటి ఇంధనం కాదు, అది చాలా కల్తీ జరిగింది. సో ఒరిజినల్ ఇంధనం వేసేటట్టయితే అంత పొగ రాదు. సో దానిలో శక్తి లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే అంత ఎక్కువ మొత్తంలో పొగ వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు, కిరోసిన్ వేసిన బళ్ళకి డీజిల్ వేసిన బళ్ళకి మనం ఇండైరెక్ట్గా అంచనా వేసుకోవచ్చు అని తెలిసిపోతుంటే చూస్తూ ఉంటాయి. అది ఎందుకు వస్తాయి ఏంటనేది మనం ఇప్పుడు ఈ లెక్చర్లో మనం చూసుకుంటూ వెళ్తుంటాం. సో ఇది కొంచెం ఇంట్రడక్షన్. మనం వేసేటటువంటి ఇంధనం మెయిన్, అన్నిటికంటే కూడా అది ఒక రసాయనం. దాన్నే మనం ఇంధనం అని అన్నాం ఎందుకంటే దాన్ని మనం మండించినప్పుడు
దాంట్లో ఉండేటటువంటి శక్తి బయటకు వస్తుంది. ఆ వచ్చినటువంటి ఆ ఉష్ణ శక్తిని మనం ఎలా మార్చుకుంటామంటే యాంత్రిక శక్తిగా మనం దాన్ని మార్చుకుని వాడుకుంటాం అన్నమాట. అలా వాడుకోవడం ద్వారానే బైక్స్ నడుస్తాయి, వెహికల్స్ నడుస్తాయి, ఇతర యంత్రాలన్నీ నడుస్తాయి. అదే అందులో ఉండేటువంటి ప్రిన్సిపల్. సో ఇవన్నీ ఎక్కడ మండిస్తాం, ఏంటి అవన్నీ కూడా మనం ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉందన్నమాట. ఎక్కడ పెట్రోల్ తీసుకొచ్చాం, పెట్రోల్ ట్యాంక్లో వేసాం, అది వెళ్ళిన తర్వాత అది ఎక్కడ మనకి మండుతుంది, అది మండిన తర్వాత జరిగేటటువంటి చర్యలన్నీ కూడా ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది మనం ఇప్పుడు ఇందులో చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ మనం కొన్ని భాగాలు మనం చూసాం, ఆయిల్ ఇంజన్లోని ముఖ్య భాగాలు అని మనకి ఇచ్చారు. సో ఆయిల్ ఇంజన్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. ఆయిల్స్ వాడి లేకపోతే ఆయిల్స్ని మండించి నడిపేటటువంటి ఇంజన్లు అన్నింటినీ కూడా ఏమంటాం అంటే ఆయిల్ ఇంజన్ అంటాం. పెట్రోల్ అదొక ఆయిల్, డీజిల్ అదొక ఆయిల్, కిరోసిన్ ఒక ఆయిల్, ఇలాగా పెట్రోల్ డీజిల్ కిరోసిన్ ఇలా ఉండేటటువంటి ఆయిల్స్ అన్నింటినీ కూడా మండించి నడిపే ఇంజన్లు అన్నింటినీ కూడా ఏమంటారంటే ఆయిల్ ఇంజన్స్ అని అంటారు అన్నమాట. ఆయిల్ ఇంజన్స్ అని అంటారు. సో ఈ ఆయిల్ ఇంజన్స్లో ప్రధానంగా ఉండేటువంటి భాగాలు ఏంటో మనం ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాం. సిలిండర్ బ్లాక్ ఒకటి, సిలిండర్ హెడ్, పిస్టన్, పిస్టన్ రింగ్స్, కనెక్టింగ్ రాడ్, పిస్టన్ పిన్, క్రాంక్ షాఫ్, కేమ్ షాఫ్, కవాటాలు, ఇలా కొన్ని భాగాలు మనం ఇందులో చూసాం. సో ఈ ఇంజన్స్లో కూడా మనం మొన్న క్లాసిఫికేషన్ మనం మొన్న చూసాము, ఇంజన్ల విభజన అనేది ఒకటి చూసాం. రాశారు అది నోట్స్లో, రామన్నాను.